హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఇది కాన్సెప్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్గా మన కీవర్డ్స్ ఉంటాయి కదా, మనకి ఫైనల్ అండ్ కాన్స్టెంట్, ఈ రెండింటిని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూని స్టాటిక్గా ఉంచాలి త్రూ అవుట్ ద ప్రోగ్రామింగ్, అంటే ఇంకా ఆ వాల్యూ చేంజ్ చేయకూడదు ఎక్కడైనా కానీ అన్నప్పుడు ఫిక్స్డ్గా ఉండడం కోసం మనం ఒక వేరియబుల్ ముందు ఈ ఫైనల్ అండ్ కాన్స్టెంట్ వాడతాం అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక నేమ్ ఉందనుకోండి, సపోజ్ యాప్ నేమ్ ఉందనుకోండి, యాప్ నేమ్ అనేది మనం ఎక్కడ చేంజ్ అవ్వకూడదు. సో అప్పుడు మనం ఇలా ఫైనల్ అని పెడతాం అనమాట. సో వన్స్ మనం ఫైనల్ అని డిక్లేర్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం చేంజ్ అయ్యేది కాదనమాట. సో ఈ విధంగా మనం ఈ కీవర్డ్స్ని వాడతాం అనమాట, యాప్ నేమ్ అండ్ దిస్ న్యూ యాప్. సో ఇలా మనం క్రియేట్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంది, చూసారా, ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత వీటిని మనం చేంజ్ చేయలేమన్నమాట. ఈ రెండింటి పర్పసెస్ సేమ్, కానీ ఒక కొంచెం ఫ్యూ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఆ డిఫరెన్సెస్ చాలా కొంచెం కాంప్లెక్స్, అంటే చిన్న లాజిక్ అనమాట. కొన్ని స్మాల్ స్మాల్ 2 డిఫరెన్సెస్ ఉంటాయి, మేజర్ డిఫరెన్స్, ఆ డిఫరెన్సెస్ తెలుసుకుంటే తెలిసిపోతుంది అనమాట. అండ్ ఈ కాన్సెప్ట్స్ మీరు ఎందుకు నేర్చుకోవాలంటే ఈ కాన్సెప్ట్ లేకుండా ఇంటర్వ్యూ ఎండ్ కాదనమాట. అది ఏదైనా జూనియర్ ప్రోగ్రామర్గా అయినా, సారీ జూనియర్ డెవలపర్గా అయినా, సీనియర్ ఆర్ మిడ్ రేంజ్ ఫుల్ స్టాక్ ఏదైనా కానీ ఈ క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో మ్యాండేటరీ క్వశ్చన్ అనమాట. సో దీని డిఫరెన్స్ తెలుసుకోవాలి, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంది, ఎందుకు మీకు డౌట్ రావచ్చు. ఈ రెండు ఒకటే ఉన్నప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా మామూలుగా చూసినప్పుడు ఈ రెండు సపోజ్ ఒకటే ఫంక్షనాలిటీ అప్పుడు రెండు కీవర్డ్స్ ఎందుకు ఒక కీవర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సో అది కాదు, దీనికి ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉందన్నమాట యూసెస్, అదేంటో చూద్దాం. ఫస్ట్ కాన్స్టెంట్ అనమాట. సో కాన్స్టెంట్ అనేది మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేస్తున్నామో అప్పుడే మనం దానికి డేటా ఇచ్చేసేయాలన్నమాట. ఏదైనా వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడే మనం ఆ డేటాని ఇచ్చేసేయాలన్నమాట. ఒకవేళ మనం డేటా ఇవ్వకుండా తర్వాత ఇస్తామంటే అది తీసుకోదన్నమాట, ఎర్రర్ త్రో చేస్తుంది. కాన్స్టెంట్కి ఏంటంటే ఖచ్చితంగా మస్ట్ బి ఇనిషియలైజ్డ్ అనమాట. ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మస్ట్ బి ఇనిషియలైజ్డ్, అండ్ వన్స్ ఇనిషియలైజేషన్ అయిన తర్వాత, ఒక్కసారి ఇనిషియలైజేషన్ తర్వాత దీన్ని మనం ఇంకా చేంజ్ చేయలేము అనమాట. త్రూ అవుట్ ప్రోగ్రామ్ మనం ఆ ప్రోగ్రామ్లో ఇంకా చేంజ్ చేయలేము డైనమిక్గా. సో అండ్ దీన్ని అంటారు కంపైల్ టైం డిక్లరేషన్ అంటారు. కంపైల్ టైం ఫిక్స్డ్ అనమాట. అంటే ఇది వన్స్ క్రియేట్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్కి వచ్చేసి, ఫైనల్ కూడా ఇట్లా మనం డైరెక్ట్ ఫైనల్ని మనం ఇనిషియలైజ్ చేయబోయినా ఏం కాదనమాట. సపోజ్ కాన్స్టెంట్ ఇంట్ ఏజ్ అని తీసుకున్నా, 25 అని తీసుకున్నా, సారీ ఇది ఫైనల్ కదా. సో నేను జస్ట్ ఏంటంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా అనమాట. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా, అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇనిషియలైజేషన్ డైరెక్ట్గా నేను ఒక వాల్యూవే కాకుండా ఏదైనా మెథడ్ నుంచి అయినా ఇచ్చుకోవచ్చు. సపోజ్ మై ఏజ్ అనేది సపోజ్ డైనమిక్గా వస్తుంది అనుకోండి, సర్వర్ నుంచి ఎక్కడి నుంచి ఒక్కొక్కటి నుంచి వస్తుంది అనుకోండి. సో నేను దాన్ని డైరెక్ట్గా ఇక్కడ నేను ఎస్సెండ్ చేస్తాను అనమాట. రిటర్న్ 25. సో ఎగ్జాంపుల్ ఇది డైనమిక్కి వస్తుంది అనుకోండి, అప్పుడు నేను ఇలా ఇనిషియలైజ్ చేస్తే సో ఇది తీసుకుంటుంది అనమాట వాల్యూని. ఏంటంటే ఇప్పుడు మై ఏజ్ అనేది ఇప్పుడు నాకు కంపైల్ టైం రాదనమాట, నేను ఎప్పుడైతే రన్ చేస్తానో అప్పుడు నాకు వస్తుంది అనమాట మై ఏజ్ అనేది. సో ఇది ఏంటంటే ఫ్యూచర్లో వస్తుంది, కానీ వన్స్ ఒక్కసారి మెథడ్ కాల్ అయిన తర్వాత ఈ వాల్యూ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇది ఎప్పటికీ చేంజ్ అవ్వదు అనమాట, పర్మనెంట్గా ఉంటుంది. సపోజ్ అదే ఇప్పుడు మనం కాన్స్టెంట్కి ట్రై చేసాం అనుకోండి, ఇట్లా కాన్స్టెంట్ తీసుకోదనమాట. సో కాన్స్టెంట్కి ఏంటంటే ఎట్ ఏ టైం మనకి ఇచ్చేసేయాలి. ఇప్పుడు సపోజ్ దీన్ని కాన్స్టెంట్ ఏజ్ 2 అని పెట్టే అనుకోండి, ఇది తీసుకోదు, ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే వేరియబుల్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ విత్ కాన్స్టెంట్ వాల్యూ అనమాట. సో కాన్స్టెంట్ అనేది ఖచ్చితంగా కాన్స్టెంట్ వాల్యూతో డిఫైన్ చేయాలి, మీరు ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూతో డిఫైన్ చేయాలి. అదే ఫైనల్కి వచ్చేసి మనం ఫ్యూచర్లో ఉంచైనా రిటర్న్, లైక్ ఒక కొద్ది సేపటి తర్వాత, అంటే ఒక ఏదైనా ఒక మెథడ్ ఇప్పుడు ఈ మెథడ్ అనేది 25 కాదు, ఒక సర్వర్ నుంచి వస్తే వేరే డేటా అయినా రిటర్న్ చేయొచ్చు, అప్పుడు ఈ ఫైనల్కి యాక్సెస్ అవుతుంది అనమాట. సో కానీ కాన్స్టెంట్కి అలా చేయకూడదు అనమాట. సో ఇది దీన్నే ఇది రన్ టైమ్ అనమాట. సో ఇది రన్ టైమ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామో అప్పుడు ఈ వాల్యూ అసైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు అసైన్ కాదు, ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామో అప్పుడు ఈ లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న 25 వచ్చి దీనికి అసైన్ అవుతుంది అనమాట.
సో దీన్ని రన్ టైమ్ అంటాం, దీన్ని కంపైల్ టైమ్ అంటాం అనమాట. సో ఇది కంపైల్ టైమ్ డిక్లరేషన్, ఇది రన్ టైమ్ అనమాట. రన్ టైమ్ అంటే మేబీ డైనమిక్గా రావచ్చు, కానీ వన్స్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి చేంజ్ అవ్వదు అనమాట. ఒకసారి మనకి ఏజ్ అనేది వచ్చిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ ఈ ఏజ్లో ఫస్ట్ ఏదైతే వాల్యూ వచ్చిందో రన్ అయినప్పుడు ఆ వాల్యూ మాత్రమే ఇనిషియలైజ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అదనమాట మెయిన్ డిఫరెన్స్. ఇదేందేమో కంపైల్ టైమ్ మనం క్రియేట్ చేసేటప్పుడే ఇచ్చేస్తాం, ఇదేంటంటే ఈ ఫైనల్కి వచ్చేసి డైనమిక్గా ఇచ్చుకోవచ్చు, కానీ వన్స్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత మేము ఎన్నిసార్లు మీరు ఆ ప్రోగ్రామ్ రన్ చేసినా కానీ అదే స్కోప్లో ఉంటే మాత్రం వాల్యూ మాత్రం అప్డేట్ కాదనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. అండ్ ఈ ఒక్క డిఫరెన్స్ చెప్తే సరిపోతుంది అనమాట, ఇంటర్వ్యూలో ఫెదా అయిపోతారు, ఎందుకంటే చాలా మందికి ఇది తెలియదు అనమాట ఈ డిఫరెన్స్. అండ్ మనకి బయట కూడా ఎక్కడ అంత రిసోర్స్ అవైలబుల్ లేదు. సో ఈ డిఫరెన్స్ మాత్రం తెలుసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్ లేకుండా అయితే ఇంటర్వ్యూ అయితే అయిపోదు. ఒకసారి మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తుంటే ఈ క్వశ్చన్ అడిగారో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, నాకు తెలుస్తుంది మీరు లైక్ చేస్తుంటే ఇలాంటి కంటెంట్ నచ్చిద్దని. ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 29 రూపీస్కి పోయేది ఏం లేదు, ఒక ఇరానీ చాయ్ బిస్కెట్ వస్తుంది అనమాట. సో నాకు సపోర్ట్ చేయాలి మంత్లీ అనుకుంటే సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానల్ మెంబర్షిప్ అనమాట, అది మెంబర్షిప్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.